హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని పనులు అనేవి మనం ఇంట్లో కష్టపడి చేస్తూ ఉంటాం కదండి. అలా కాకుండా తేలిగ్గా కొన్ని పనులను సులువుగా చేసుకుని మన టైంని ఇంకా మనీని ఆదా చేసుకునేటటువంటి చిట్కాలు ఈ వీడియోలో చూద్దామండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసినట్లయితే మీ టైంని ఇంకా మనీని ఖచ్చితంగా ఆదా చేసుకుంటారండి. ఇంకా ఫస్ట్ టిప్ ఏంటంటే, మనం ఇలాగ శారీస్కి పిన్ పెట్టినప్పుడు ఆ పిన్ కొస అనేది షార్ప్గా ఉండగా ఒక్కొక్కసారి శారీకి మనకి పిన్ పెట్టుకోవడానికి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా ఉండటానికి ఇలా ట్రై చేసి చూడండి. మన ఇంట్లో టీ వడపోసే జాలి ఉంటుంది కదండి, ఆ జాలి మీద ఒక 2-3 సార్లు కనుక పిన్ వేసిన కనుక ఇలా కొంచెం రఫ్ చేసినట్లయితే మనకి కొస అనేది చాలా షార్ప్గా ఉంటుందండి. మనం ఈజీగా చాలా చక్కగా పిన్నేసుకుని పెట్టుకోవచ్చండి. తర్వాత ఇలా మనం పిన్నేసిన కనుక ఇలా స్టెప్స్కి పెట్టుకున్నప్పుడు మనకి అక్కడ హోల్ పడిపోయి పిన్నేసులోకి ఒక్కొక్కసారి శారీ అనేది గుచ్చుకుపోతూ ఉంటుంది కదండి. అలా కాకుండా ఉండటానికి అక్కడ పిన్నేసు పెట్టినా కూడా మనకి హోల్స్ అనేవి పడిపోకుండా ఉండటానికి ఇలా ట్రై చేయండి. మనము స్టిక్కర్స్ పెట్టుకుంటాం కదండి, ఆ స్టిక్కర్స్లో ఒక పెద్ద స్టిక్కర్ని తీసుకొని ఇలా పిన్నేసి గుచ్చుకొని తర్వాత కనుక మనం శారీకి పెట్టుకున్నాం అనుకోండి, ఆ శారీ క్లాత్ అనేది పిన్నేసులోకి వెళ్ళిపోకుండా కూడా ఉంటుంది. తర్వాత ఇంకొక రకంగా కూడా మనం ట్రై చేయొచ్చండి. ఏదన్నా మనకి పర్లు కానీ లేదంటే ఇలా పూస కానీ ఏదైనా తీసుకుని మనం పిన్నేసుకు పెట్టుకుని తర్వాత శారీ కుచ్చిళ్ళకు కానీ లేదంటే బయటకు కానీ పెట్టుకున్నట్లయితే అందులో ఉండేటటువంటి క్లాత్ అనేది ఇరుక్కుపోకుండా ఉంటుందండి. శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ హోల్స్ పడిపోకుండా మనం చూసుకోవచ్చండి. టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ ఏంటంటే, ఇలా ఒక స్క్వేర్ షేప్లో ఉన్నటువంటి కార్డ్బోర్డ్ షీట్ని తీసుకొని దాని మీద ఇలా కలర్ పేపర్ని కానీ లేదంటే చార్ట్ పేపర్ని కానీ ఏదైనా అంటించుకోవాలండి. తర్వాత బాటిల్స్ని ఇలాగ కింది భాగంలో ఇలా కట్ చేసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న బాటిల్స్ని ఇలా పేపర్ మీద మనం అంటించుకున్నామనుకోండి, మనకి ఇలా చూడటానికి కూడా చాలా నీట్గా ఉంటుంది. తర్వాత కట్ చేసుకున్న బాటిల్ ఫ్రంట్ బాటిల్ని కూడా ఇలా అంటించుకుని దాంట్లో మనం ఇలా ఫ్లవర్ వైజ్ లాగా ఫ్లవర్స్ని పెట్టుకున్నామనుకోండి, మనకు చూడటానికి కూడా చాలా బాగుంటుందండి. మనము బాటిల్స్ వేస్ట్ అని పడేయకుండా ఇలా ట్రై చేసామనుకోండి, మన ఇంట్లో కూడా వీటిని యూజ్ చేసుకున్న వాళ్ళం అవుతామండి. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే, ఇలా మనకి బిర్యానీ బాక్సులు వస్తాయి కదండి, ఆ బిర్యానీ బాక్సులో ఒక బాక్స్ని తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 పార్ట్స్గా సెంటర్ కట్ చేసుకోవాలండి. తర్వాత ఇలా ఒక మార్కర్ పెన్తోటి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. ఇలా రెండింటి మీద కూడా ఇలా అడ్డంగా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఇలాగా గ్లూ తోటి ఇలా రెండింటిని కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా అంటించుకోవాలండి. ఇలా అంటించుకున్న తర్వాత ఇప్పుడు మేము దీన్ని ఎందుకు యూజ్ చేసుకుంటామంటే, చిన్న చిన్న ప్లేట్స్ ఉంటాయి కదండి మన కిచెన్లో, ఆ చిన్న ప్లేట్స్ని మాటి మాటికి వెతుక్కోకుండా ఇందులో కనుక స్టోర్ చేసుకున్నామనుకోండి, కావాల్సినప్పుడు మనము ఈజీగా మనకి మూతలవి వీటిల్లోనే ఉంటాయి కాబట్టి ఈ ప్లేట్స్ తీసుకుని మనం వాడుకోవడానికి వీలుగా కూడా ఉంటుందండి. టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇంకా థర్డ్ టిప్ ఏంటంటే, ఇలా మనకి టూత్పేస్ట్కి సంబంధించినటువంటి బాక్సులు కానీ ఏవైనా చిన్న చిన్న బాక్సులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదండి, ఈ బాక్సులను పడేయకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి. ఈ బాక్స్కి చుట్టూ కూడా ఇలాగా కలర్ పేపర్ కానీ లేదంటే చార్ట్ పేపర్ కానీ లేదంటే ఏదన్నా గ్లిట్టర్ ఫామ్ షీట్ మనకు నచ్చినట్లుగా ఏదైనా సరే ఇలా అంటించేసుకోవాలండి. చక్కగా నీట్గా అంటించేసుకోవాలి. ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు దీన్ని మనము డబుల్ గమ్ టేప్ ఉంటుంది కదండి, ఆ టేప్ తోటి ఇలా వాల్కి కనుక అంటించుకున్నాం అనుకోండి, ఏవైనా చిన్న చిన్న వస్తువులు ఉంటాయి కదండి ఇలాగా మనకి కీస్ కానీ లేదంటే ఇలాగా ఇయర్ ఫోన్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే మనం అక్కడ ఇక్కడ పెట్టి మర్చిపోతూ ఉంటాం కదండి, అలాంటివన్నీ కూడా ఇలా కొంచెం లైట్ వెయిట్ ఉన్న వాటిని ఇలా తగిలించుకున్నామనుకోండి, ఇలా మనకి పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి బెల్ట్లు ఇంకా ఐడి కార్డ్స్ అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా ఇలా తగిలించుకుంటే మనకి మార్నింగ్ అనేది వెతుక్కోవడానికి ఇబ్బంది లేకుండా ఇందులో ఉంటాయి కాబట్టి మనం ఈజీగా తీసుకోవడానికి వీలుంటుందండి. టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే, మనకి ఇలా సోబాక్స్లు అనేవి ప్రతి మంత్ కూడా వస్తూ ఉంటాయి కదండి, ఈ బాక్సులని మనం వేస్ట్ అని పడేస్తామంటే అలా పడేయకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా సోప్ బాక్సులు తీసుకుని వాటికి పైపార్ట్ అంతా కూడా ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలండి. తర్వాత వాటిల్లో మనకి కొంచెం స్ట్రాంగ్గా ఉండటానికి కట్ చేసిన పార్ట్స్ అన్నీ కూడా ఇలా సోప్ బాక్స్లో లోపల అడుగు భాగంలో ఇలా వేసుకోవాలండి. తర్వాత గ్లూ గన్ తోటి ఇలా మొత్తమంతా కూడా ఇలా నీట్గా మనం ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా అంటించుకోవాలి. ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి. తర్వాత ఏదైనా కలర్ పేపర్ కానీ లేదా ఏదన్నా చార్ట్ పేపర్ అలాంటివి ఉంటాయి కదండి, అలా ఏదైనా అంటించుకోవచ్చు. లేదంటే మనకి మిగిలిపోయిన క్లాత్స్ ఉంటాయి కదండి ఇంట్లో, ఆ క్లాత్స్ను కూడా మనం అంటించుకోవచ్చండి. ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అవుతుందండి. ఇలా రెడీ అయిన దాన్ని మనము అలాగే వాడుకోవచ్చు, లేదంటే ఇంకా కొంచెం అందంగా కనపడటానికి మనం అంటించుకున్నాం కదండి ఈ బాక్సులన్నీ కూడా, ఈ బాక్సులకి పైభాగంలో చుట్టూ కూడా ఏదైనా లేస్ కానీ లేదంటే ఇలాగా ఏదైనా కలర్ పేపర్ వేరే ఏదైనా సెపరేట్గా కూడా అంటించుకోవచ్చండి. ఇక్కడ నేను కలర్ టేప్ని అలా అంటించుకుంటున్నానండి. మీకు నచ్చినట్లుగా మీరు ఏదైనా సరే డెకరేట్ చేసుకోవచ్చండి, లేదంటే ఏదైనా లేస్ కానీ కుందన్స్ కానీ అలాంటివి ఏవైనా కూడా చుట్టూ కూడా అంటించుకోవచ్చు. ఇలా అంటించుకున్న వాటిని మనం ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, ఇందులో ఏవైనా సరే పిల్లలకు సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయి కదండి, అంటే స్కేళ్ళు, పెన్సిళ్ళు, ఇంకా పెన్నులు అలాంటివన్నీ కూడా ఇందులో వేసుకోవచ్చండి. చక్కగా ఇందులో వేసుకుని మనం దీన్ని
పిల్లలు చదువుకునే స్టడీ టేబుల్ ఉంటుంది కదండి, ఆ స్టడీ టేబుల్ మీద కనుక పెట్టుకున్నామనుకోండి పిల్లలు ఏదైనా వర్క్ చేసుకునేటప్పుడు ఈజీగా తీసుకుని వాడుకుంటారండి. తర్వాత అందులోనే అన్నీ ఉంటాయి కాబట్టి మళ్ళీ వాడుకుని అందులోనే పెట్టుకుంటారు. గజిబిజిగా లేకుండా అన్నీ ఒక దాంట్లో ఉంటాయి కాబట్టి వాళ్ళు ఏదైనా ప్రాజెక్ట్ వర్క్ అలాంటివి ఏదైనా చేసుకున్నా కూడా వాళ్ళకి చాలా వీలుగా కూడా ఉంటుందండి. ఇలా కాకుండా మరో రకంగా కూడా ఇలా వాడుకోవచ్చండి. మన ఇంట్లో ఏదైనా పౌడర్ డబ్బాలు ఇంకా దువ్వెన్లు అలాంటివి ఉంటాయి కదండి, తర్వాత ఏవైనా మేకప్ ఐటమ్స్ అలాంటివన్నీ కూడా ఇందులో సెపరేట్ సెపరేట్గా వేసుకుని మనం డ్రెస్సింగ్ టేబుల్ మీద కనుక పెట్టుకున్నట్లయితే అది ఒక మంచి ఆర్గనైజర్గా కూడా పనిచేస్తుందండి. టిప్ నచ్చితే ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. ఇంకా నెక్స్ట్ టిప్ ఏంటంటే ఇలా ఒక ఐస్ క్రీమ్ డబ్బాని తీసుకున్నానండి, దాని మీద మూత ఉంటుంది కదా, ఆ మూతను తీసుకుని ఆ మూత మీద ఇలా మార్కర్ పెన్నుతోటి ఇలా ఓవెల్ షేప్ వచ్చేలాగా ఇలా కట్ చేసేసి తీసుకున్నానండి. తర్వాత ఏదైనా మనం వాడినటువంటి ఓల్డ్ క్లాత్స్ ఏమైనా ఉంటాయి కదండి, ఆ క్లాత్ని తీసుకుని ఇక్కడ నేను బ్లూ కలర్ క్లాత్ని తీసుకుని ఇలా వీడియోలో చూపించిన విధంగా మొత్తం మీద ఇలా గ్లూ పెట్టి మొత్తం అంతా కూడా కొద్దిగా ఎక్కువ కట్ చేసుకున్నటువంటి క్లాత్ని ఇలా అంటించుకుంటున్నానండి. ఇలా అంటించుకుంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది. తర్వాత ఇలా రెడీ చేసుకున్న దానికి బ్యాక్ సైడ్ని కూడా ఏదైనా సరే కొంచెం గ్యాప్ ఉన్నట్టయితే మనకి చిన్న క్లాత్ ముక్కని ఇలా కట్ చేసుకుని ఇలా అంటించుకోవాలండి. తర్వాత ఒక పిన్నీస్ని తీసుకుని ఇలా పిన్నీస్ని కూడా ఇలా గ్లూతోటి ఇలా అంటించుకోవాలండి. ఇలా పిన్నీస్ని అంటించుకుంటే ఈజీగా అంటుకుంటుందండి. తర్వాత పిన్నీస్ అనేది ఊడిపోకుండా ఉండటానికి ఇలా చిన్న క్లాత్ని కట్ చేసుకుని అదే కలర్ క్లాత్ని కట్ చేసుకుని ఇలా కొంచెము గ్లూ పెట్టుకుని ఇలా పిన్నీస్ మీద క్లాత్ని ఇలా అంటించేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఇలా రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ అయిన దాన్ని మనకు నచ్చినట్లుగా ఏదైనా కుందన్స్ కానీ బీడ్స్ కానీ ఏవైనా కలర్ఫుల్గా ఉండే మిర్రర్స్ కానీ ఇలాంటివి ఏవైనా సరే ఇలా ఫ్రంట్ బాగాన ఇలా అంటించుకోవాలండి. మనకు నచ్చినట్లుగా ఏదైనా స్టోన్ లేస్ కానీ ఇలాంటివి ఏవైనా సరే వాడుకోవచ్చండి. ఇలా అంటించుకుంటే మనకి ఇప్పుడు శారీ పిన్ అనేది ఎంత చక్కగా రెడీ అయిందో చూడండి, చూడటానికి కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఏవైనా సరే ఫంక్షన్స్కి పార్టీస్కి అలాంటి వాటికి వెళ్ళడానికి మ్యాచింగ్గా రెడీ చేసుకోవచ్చండి. ఇలాంటి పిన్స్ మనకి ఎన్ని కావాలంటే అన్ని మనకి కావాల్సిన కలర్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఇంట్లోనే ఈజీగా మనం ప్రిపేర్ చేసుకుని చక్కగా వాడుకోవచ్చండి. బయట ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కో, తక్కువ ఖర్చుతో ఇంట్లో దొరికే వాటితోనే మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి. ఇంతేనండి వాళ్ళ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.